ఒక్కొక్కసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ తప్పుకు కారణం ఏంటి అంటే గనక స్వయంకృత అపరాధం అని చెప్పుకోక తప్పదు. ఎక్కువగా రాజకీయాల్లో ఈ పదం వినబడుతూ ఉంటుంది. తొందరపడి ఒక అడుగు వేస్తారు, అది తప్పటడుగని చెప్పి తెలుసుకునే లోపు జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోద్ది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీ అని కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధ నేరాలు చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే మొదటి నుంచి కూడా గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏ విషయంలోనైనా సరే మేమున్నాము అని నిరూపించుకోవడంలో, ప్రజలకు మేమొకరున్నాము అని గుర్తుండేలా చేయడంలో కూడా వైఫల్యం చెందుతుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు. ఈ విశాఖ ఘటనలో ప్రధానంగా, విశాఖ ఘటనే కాదు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు చేరువవ్వాల్సిన ప్రతిపక్షం ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో ఉండిపోవడం, కనీసం ఆయన అటు నుంచి రావాలనే ఆలోచనే చేయకపోవడం, ఇప్పుడు ఇది ఒక పెద్ద స్వయంకృత అపరాధంగా మారబోతుందా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అనేది. అంటే అనుమతులు పరిమితులు ఏదో కారణాలు చెప్పి రాలేకపోతున్నాం అనే దాన్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేది కూడా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు ఆయన, చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన తలుచుకుంటే రావాలి అంటే పెద్ద పనేం కాదు. అక్కడ ఒక ఇప్పుడు మామూలు సామాన్యులే అత్యవసర పరిస్థితుల్లో ఏదో ఒక పాస్ తీసుకొనో ఏదో రికమెండేషన్ ఏదో రకంగా బార్డర్ దాటుతున్న పరిస్థితి ఉంది. అలాగని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఎవరు అడ్డుకోరు, వెనక్కి పంపించేయరు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా తగిన అనుమతులతో ఆయన వస్తే కనుక పెద్ద ఇబ్బంది ఉంది. దానికి చంద్రబాబు గారు బోర్డర్ దాటాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచో ప్రధాని నరేంద్ర మోడీయో లేదంటే అమెరికా నుంచి ట్రంప్ అనుమతి ఇవ్వాలి, అప్పుడే నేను కదులుతాను అంటే అది కాస్తంత వినడానికి హాస్యాస్పదంగా ఉంది అనేది కూడా చాలామంది చెబుతున్నమాట. ఒక రకంగా పోనీ మరీ పెద్ద రికమెండేషన్ కావాలి, అనుమతి కావాలంటే డీజీపీ ఆదేశాలు తీసుకోవచ్చు, డీజీపీ నుంచి అనుమతి కోరచ్చు, స్టేట్ డీజీపీ నుంచి, లేదంటే హోంశాఖ నుంచి అనుమతి తీసుకోవచ్చు, లేదంటే రెండు రాష్ట్రాల హోంశాఖల నుంచి అనుమతి తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కనీసం అదేమి చేయకుండా కేంద్రానికి ఒక లేఖ రాశాం, కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాలేదు అంటే ఇక్కడ కూడా వెళ్ళడానికి కూడా ఒక రాజకీయం కావాలా? ఒకవేళ నిజంగా సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి, సొంత రాష్ట్రంలో ఉన్న ప్రజలను పరామర్శించడానికి, విశాఖలో ఉన్న బాధితులు పరామర్శించడానికి, లేదంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారో ఆ కష్టాల బారి నుండి వాళ్ళని కాపాడాలన్నా, వాళ్ళకి ఏమన్నా ఆర్థికంగా భరోసా ఇవ్వాలన్నా, చేయూతను అందించాలన్నా, ఎక్కడో హైదరాబాద్లో కూర్చుంటే పనవదు. ఇది ఒక ఆయన కనీసం ఇన్ని రోజులు అయిపోతున్న లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి వస్తున్న మూడు విడతల లాక్డౌన్ కంప్లీట్ అయ్యి నాలుగో విడత లాక్డౌన్లోకి ఎంటర్ అవుతున్నా సరే ఇప్పటికీ ఆయన బోర్డర్ దాటాలనే ఆలోచన రాలేదు అంటే ఇదేం రాజకీయం, ఇదేం ప్రజానాయకుడు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉంటేనే ప్రజల మీద ఎక్కువ బాధ్యత ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల తరపున అవసరమైతే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే ప్రజల తరపున ప్రశ్నించి తగిన సూచనలు ఇవ్వాలి, అప్పుడే ఒక నిర్మాణాత్మక రాజకీయ పాత్ర పోషిస్తుంది ప్రధాన ప్రతిపక్షం అనే ఒక బిరుదు అయితే వస్తుంది ప్రజల నుంచి. అదేం లేకుండా నన్ను రానివ్వట్లేదని కేవలం జూ మ్యాప్లకో దేనికో పరిమితం అయిపోయి ఆ జూ మ్యాప్ల నుంచే సందేశాలు ఇస్తే కొన్ని రోజులకి టీడీపీ పార్టీ అనేది పోయి జూమ్ పార్టీ అనేది ఇప్పటికే పిలుస్తున్నారు. మరి ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సూటుగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. అంటే ఎంత సీనియారిటీ ఉండి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎక్కడుండి రాజకీయాలు చేయాలో తెలియక ఇలా చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు స్టేట్లోకి వచ్చి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినవన్నీ చేస్తుంటే కొత్తగా మేము చేసేదే ఉంది, కొత్తగా మేము ఇచ్చే సూచనలు సలహాలు ఏమున్నాయని చెప్పి అక్కడ మౌనంగా ఉన్నారా అనేది కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.